सर्वांतर्यामिने नमः। सर्वयोग समाहारात् ज्ञानप्रस्थं विशिष्यते, ज्ञानेन लभते सर्वं, तस्मात् ज्ञानपरो भवेत्। मनं ज्ञानप्रस्थं कार्यक्रमము द्वारा योग మార్గానికి సంబంధించిన అంశాలతో పాటు అత్యంత కీలకమైన రహస్య విశేషాలను అలాగే మిగతా యోగాలకు కూడా ఉపయోగపడే అంశాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం। వీలైనంత వరకు కొన్ని సాధనలు కూడా దైవికంగా మనకు లభిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో। ఇక జఠరాగ్ని యొక్క విశేషం కూడా తెలుసుకోవాలి। అందరం అంటుంటాం జఠరాగ్ని బాగా పని చేయాలి, జఠరాగ్ని పని చేయటం లేదు అని సహజంగా మన పెద్దవాళ్ళు అంటుంటారు। ఈ ఏమిటి జఠరాగ్ని అంటే ప్రాణవాయువుతో ఈ జఠరాగ్ని సమ్మేళనం జరుగుతుంది। అంటే జఠరాగ్ని యొక్క ప్రజ్వలనానికి ప్రాణవాయువు తోడు అవ్వాల్సిందే। ప్రాణవాయువు లేకుండా జఠరాగ్ని పని చేయదు। శరీరం మధ్యలో అగ్ని జఠరాగ్ని అంటే జఠరం అంటే కడుపు ఉదరం, ఆ ఉదరానికి పై భాగాన జఠరం అంటారు। ఈ జఠరాగ్ని ప్రాణవాయువుతో రక్షింపబడుతూ ఉంది। ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా మంట పెడితే, హోమం చేసినా, లేకపోతే చలికి మంట పెట్టుకున్నా, లేకపోతే వంట చేయడానికి మంట పెట్టినా ఏం చేస్తామంటే గాలి కూడా కావాలి అగ్నికి, అగ్నికి వాయువు తోడైతేనే మండుతుంది। ఇక్కడ లోపల కూడా జఠరాగ్ని ఉంది, ప్రతి ఒక్కరి శరీరంలో జఠరాగ్ని ఉంటుంది। ఆ అగ్ని పనిచేయాలంటే ప్రాణవాయువే కావాలి, ఆ ప్రాణవాయువు ఎంత అవసరమో అంత కావాలి। అగ్ని జ్వాల రక్షింపబడాలి అంటే ప్రాణవాయువుతో కలవాల్సిందే, అపానంతో కలవాల్సిందే। ఇక్కడ పైకి ప్రాణవాయువు ఉంటుంది, కిందికి అపానవాయువు పనిచేస్తుంది, ఈ రెండు వాయువులు కలిసి మెల్లగా శరీర మధ్యలో మండుతూ ఉంటుంది। అంటే అగ్ని జఠరంలో ఉన్న అగ్నికి ఒకవైపు ప్రాణవాయువు ఒకవైపు అపానవాయువు కలిసి రక్షిస్తూ ఉంటాయి। అయితే ఏం చేస్తాయి ఆ అగ్ని తన మంటలతోటి ఉదరం మధ్యలో కడుపు మధ్యలో ఉన్న నీటిని బాగా వేడి చేస్తూ ఉంది। ఈ అగ్నికి ఏమవుతాయంటే లోపల మనం తాగిన ఆహార నీరు ద్రవాహారం అంటే జలం అంతా కూడా మసులుతాయి, వేడిగా తయారవుతాయి। ప్రాణవాయువు అపానవాయువు యొక్క సహకారంతో జఠరాగ్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్న జలాన్ని బాగా బరిగిస్తుంది, నీళ్లను కాచుతుంది। దీనివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహార పదార్థాలు ఘన పదార్థాలు కూరలు అన్నంతో సహా బాగా ఉడికిపోతాయి। వేడి నీళ్ళల్లో మనం మామూలుగా వంట చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మొదలు నీళ్ళు బాగా మరిగిస్తారు, ఒక పాత్రలో బియ్యం కడిగి పెట్టుకుంటారు, ఈ నీళ్ళు మసిలిన తరువాత ఈ కడిగిన బియ్యాన్ని వేస్తారు। అప్పుడు ఏమవుతాయంటే ఆ మసిలి నీళ్ళలో ఈ బియ్యం పడేసరికి నీళ్ళతో పాటు ఈ బియ్యం కూడా బాగా మరుగుతాయి, రెండు కలిపి ఉడుకుతాయి। ఆ తరువాత అప్పుడు ఈ కఠినంగా ఉన్న ఈ ఘన పదార్థంతో కూడిన బియ్యము అన్నంగా మారుతుంది, మెత్తగా అయిపోతుంది। ఇలా ఉడికిన తరువాత ఆ పదార్థాల నుండి వచ్చే చెమట మూత్రము మలము రక్తము వీర్యం లాంటి రసాల్ని ప్రాణవాయువు వేరు చేస్తుంది। ఇక్కడ వాయువులు రెండు పనులు చేస్తున్నాయి, ఒకటి జఠరాగ్నిని కాపాడుతుంది, మండేటట్టు చేస్తుంది, మండి ఉడికిన తరువాత అందులో నుంచి వచ్చే చెమట మూత్రము మలము రక్తము వీర్యం లాంటి పదార్థాలను వేరు చేస్తుంది ప్రాణం। ఈ విధంగా వేరు చేసిన రసాల్ని సమానవాయువు ద్వారా, ప్రాణవాయువేమో వేరు చేసే ప్రక్రియ మాత్రమే, సమానవాయువు ద్వారా ఏం చేస్తుందంటే శరీరమంతా వ్యాపింపజేస్తుంది।
ఇక అపానవాయువు ఏం చేస్తుందంటే ఇవన్నీ పోగా మిగిలిన పిప్పి లాంటి పదార్థాన్ని పనికిరాని పదార్థాన్ని మలమూత్ర రూపంలో విసర్జింపజేస్తుంది ఇక అంతేకాక ఈ సమానవాయువు ఇంకేం చేస్తుందంటే శ్వాస రూపంలో శరీరం అంతా సంచరిస్తూ ఉంది మనం ఏమనుకుంటున్నామంటే శ్వాస పీలుస్తున్నాం ఈ పీల్చిన శ్వాస మనకున్న అవగాహన వరకు ఈ పీల్చిన శ్వాస కేవలం ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది ఈ శ్వాసకు సంబంధించి ఒక ముక్కు ఊపిరితిత్తులు ఈ రెండే ప్రధానమని అనుకుంటున్నాం కానీ ఒక్క ప్రాణవాయువు 10 వాయువులుగా మారి రూపాంతరం చెంది ఇన్ని రకాల పనులు ఒక వాయువే చేయిస్తుంది చివరికి శరీరం అంతా కూడా శ్వాసను అందించేటట్టు చేస్తుంది ఒక రక్త ప్రసారమే కాక ప్రతి చోట కూడా మీరు గాయమైతే చెప్తారు డాక్టర్లు ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగిలితే గాయమైతే దానికి మళ్ళీ చర్మం తెగితే దానికి మళ్ళీ జాయింట్ చేయడానికి అతికించడానికి కుట్లు వేస్తారు అయితే ఎప్పుడైతే బయట గాలి లోపలికి వెళ్తుందో ఆ తెగిన ప్రదేశంలో గాలి వెళ్ళినట్టయితే అది అతకడం కుట్లు వేయడం సాధ్యం కాదని చెప్తారు అంటే ఏమిటి దీని అర్థము లోపల మన ప్రాణవాయువుతో కూడిన సమానవాయువు ఉంటే తప్ప అది కుట్లు వేయడానికి సాధ్యం కాదు బయట గాలిలో రెండు ఉంటాయి అంటే చెడు గాలి మంచి గాలి రెండు ఉంటాయి ఈ చెడు గాలి ఏం చేస్తుందంటే అతకనివ్వకుండా చేస్తుంది అంటే ఏరు వెళ్ళింది కాబట్టి కుట్లు వేయడానికి వీల్లేదు అంటారు అదే మాదిరిగా వాయువు యొక్క ప్రాధాన్యత ఈ జఠరాగ్నికి తోడైతేనే మనకు ఈ జీర్ణ ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగి తీరుతుంది అందుకే ప్రాణాయామానికి మన మహర్షులు కానీ యోగులు కానీ చాలా విలువనిచ్చారు ప్రతి విషయంలో ప్రాణాయామాన్ని జోడించారు సంధ్యావందనంలో కూడా ప్రాణాయామమే ప్రధానంగా ఉంది ప్రాణాయామాన్ని ఆచరించాల్సిందే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అది ఏం చేశారు ప్రాణాయామాన్ని గాయత్రి మంత్రాన్ని జోడించి చేయించారు ప్రాణాయామం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ప్రాణాయామాన్ని చేయమన్నారు అలాగా ప్రాణాయామానికి ఉపయోగ కోసం అంటే దాని అర్థం ఏమిటి ఈ మంత్రం యొక్క ప్రభావం చేత ప్రాణాయామం చేసినట్టయితే రెండు రకాల ఉపయోగం ప్రాణాయామం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక రక్షణ కోసం మననాత్రాయతే మంత్రం కాబట్టి మంత్రం వల్ల మనస్సు రక్షింపబడుతుంది ప్రాణాయామం వల్ల శరీరం రక్షింపబడుతుంది అని ప్రాణాయామంలో మంత్రాన్ని కూడా జోడించి చెప్పడం జరిగింది ఇది ప్రతినిత్యం ఉపయోగితుడైన గాయత్రి మంత్రానుష్ఠానం చేసే వాళ్ళందరికీ ఇది అవసరమని చెప్పబడింది ప్రతిరోజు మూడు కాలాల్లో జరిగి తీరుతుంది చేయవలసి వస్తుంది ఈ విధంగా మనం ఆ ప్రాణాయామం యొక్క విశిష్టతను తెలుసుకోవడం జరిగింది ఇక ముందు ఆ ప్రాణాయామ విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆశ్రిత జనాః ఆనందినో భవంతు